వాషింగ్టన్ ముఖిల్టియోలోని ఒక బిజీ రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్ పడి కార్లన్నీ ఆగి ఉన్నాయి. అంతలోనే దూసుకొచ్చిన ఒక విమానం కళ్ల ముందే మండిపోయింది. అప్పుడే టేక్ ఆఫ్ అయిన ఒక సింగిల్ ఇంజిన్ పైపర్ PA-32 విమానం కాసేపటికే ఎలక్ట్రిక్ పోల్ తగిలి మండిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాల మీదుగా అది వెళ్లడంతో ఇంధనం మంటలకు ఒక కారు కూడా కాలిపోయింది. విమానంలోని ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం కూలిపోవడం వెనుక ఉన్న కారణాలను నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తోంది. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక కారులో ఉన్న డ్రైవర్ ఈ ప్రమాదాన్ని షూట్ చేశాడు.